శంకర్ సార్, భారతీయుడు 2, భారతీయుడు 1 ఎంత పెద్ద హిట్, ఎంత పెద్ద హిస్టారికల్ ఈవెంట్ మోషన్ పిక్చర్ అందరికి తెలుసు. అండ్ శంకర్ గారిని తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఒక తెలుగు డైరెక్టర్ గా చూస్తారు. సో శంకర్ గారు, భారతీయుడు 2 ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అది భారతీయుడు ఆయన తర్వాత నేను వేరే పిక్చర్కి స్క్రిప్ట్కు వేరే పిక్చర్ తీయడానికి వెళ్ళిపోయాను. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామని ఒక థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు డైలీ న్యూస్ పేపర్ చూస్తాను. న్యూస్ పేపర్లు చూస్తే అక్కడే అన్నీ ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం, ఇక్కడ లంచం అని, ఇక్కడ తీసుకున్నారు, ఆయన అరెస్ట్ చేశారు, ఈయన అరెస్ట్ చేశారు, ఆయన బాధపడ్డారని న్యూస్ వస్తుంది. వెంటనే నాకు గుర్తు వచ్చేది సేనాపతి క్యారెక్టర్ భారతీయుడే. అంటే ఆ ఆలోచన వస్తుంది ఇప్పుడు భారతీయుడు వస్తే ఎలా ఉంటుందని ఆలోచన ఉంది, కానీ స్టోరీ రాలేదు. వెయిట్ చేశారు. ఒక్కొక్క పిక్చర్ అయ్యే తర్వాత న్యూస్ పేపర్, అదే లక్ష్యం, అదే థాట్ ప్రాసెస్. ఒకలాగా ఏదేది చేయకూడదు అని డిసైడ్ చేయడానికి చాలా సంవత్సరం అయిపోయింది. తర్వాత 2.0 టైంలో ఒక అవుట్లైన్ ఫామ్ అయింది, అది స్టోరీ బాగా డెవలప్ అయింది. ఫుల్ కంప్లీట్ అయ్యే తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకి నచ్చింది, దెన్ వీ స్టార్టెడ్ దిస్. ఆ రోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజుగా మారింది, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఇండియన్ 2, భారతీయుడు 2 తీయకపోయి ఉంటుంటే ఈరోజు నేను ఒక మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం మా గురుగారు కమల్ హాసన్ గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు నాకు. ఐ వుడ్ మిస్ దట్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి, ఆ రోజు మీ ఇద్దరు కలిసి స్క్రిప్ట్ని ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐల్ కమ్ టు ద 2 యంగ్ యాక్టర్స్ ఆన్ మై లెఫ్ట్ అండ్ రైట్, స్టార్టింగ్ విత్ యూ సింహ. శంకర్ సార్ సినిమా నాకు నువ్వు నీ స్టార్టింగ్ డేస్ నుంచి తెలుసు. యు ఆర్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ ఫర్ లవ్ ఫెయిలియర్. వెరీ ప్రౌడ్ దట్ యు నో దట్ వి వర్క్ టుగెదర్ ఎట్ ఎన్ ఎర్లీ స్టేజ్. ఈ సినిమా శంకర్ గారు డైరెక్షన్, కమల్ హాసన్ గారు పక్కన ఉన్నారు, లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ మూవీస్, ఇట్స్ ద బిగ్గెస్ట్ క్యాన్వాస్. yes, you know, what do you want to say about it? లైఫ్ లో పెద్ద మూమెంట్ గా నేను చూస్తున్నాను ఈ సినిమాని. ఫస్ట్ శంకర్ సార్ ఆఫీస్ నుంచి కాల్ రావడమే ఒక పెద్ద ఆపర్చునిటీ. తర్వాత సార్ నాకు కథ చెప్పి అది విన్న తర్వాత లైక్ ఎండ్లో వచ్చి ఐ థింక్ సార్ నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాను అనమాట. సో దట్ వాస్ ద ఫిలిం. ఆ సినిమాలో నేను నన్ను పక్కన కమల్ హాసన్ గారితో యాక్ట్ చేయడం అనేది ఇంకా యాజ్ యాక్టర్గా మనకు తెలుసు అది ఎంత పెద్ద గిఫ్టెడ్ అనేది, ఆయనతో స్క్రీన్ స్పేస్ వచ్చి షేర్ చేయడం అనేది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ లైక్ మాటలు చెప్పలేకపోతున్నాను నేను. సో ఫస్ట్ టైం ఆయన్ని కాస్ట్యూమ్ వేసుకుని రావడం, తాతగా రావడం, ఆ వైబే లైక్ యూనో ఒక ఊళ్ళంతా పులకరించే ఒక విషయం. ఇండియన్ చూసినప్పుడు ఇలా అనడం, ఇలా అదంతా చూసినప్పటి నుంచి చూసి పెరిగిన ఒక విషయం, అలాంటి ఒక ఒక లెగసీ ఫిలింలో ఉండడం అనేది వెరీ గిఫ్టెడ్ ఐ థింక్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ పాయింట్ నేను ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఈ రోజు మేము చక్కటి తెలుగులో ఇంటర్వ్యూ మీకోసం జరుపుతున్నాం. భారతీయుడు 2 ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ అండి. ఇది తమిళ్, తెలుగు, హిందీ ప్రతి భాషలో ఒక లోకల్ ఫిల్మ్గా రిలీజ్ అవ్వబోతుంది. పాన్ ఇండియన్ ఫిల్మ్కి ఒక చాలా ముఖ్యమైన డెఫినేషన్ నేను మీకు చెప్తాను. ఈ సినిమాలో మీ ముందు ముగ్గురు నటులు కూర్చున్నారు, ద గ్రేట్ కమల్ హాసన్ సార్ అండ్ బాబీ అండ్ మై సెల్ఫ్. మేము ముగ్గురు ఈ సినిమాలో తమిళ్, తెలుగు అండ్ హిందీలో డబ్బింగ్ చేసాం. సో అది ఒక చాలా రేర్ అచీవ్మెంట్ ఇన్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్. సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ బాబీ ఫర్ షేరింగ్ దట్ ఎక్స్పీరియన్స్. కమింగ్ టు ద బ్యూటిఫుల్ రకుల్, రకుల్ మీకు తెలుగులో ప్రత్యేకంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అది యూత్లో మీకు చాలా క్రేజ్ ఉంది. భారతీయుడు 2లో, భారతీయుడు 1లో హీరోయిన్స్ రోల్ మాక్సిమం గ్లామర్ అండ్ లవ్ స్టోరీ అండ్ కామెడీ ఆ పరంగా తిరుగుతూ ఉంటుంది, కానీ నాకు తెలిసి భారతీయుడు 2 ఇస్ డిఫరెంట్. సో టెల్ యువర్ ఫ్యాన్స్ అండ్ ది ఆడియన్స్ భారతీయుడు 2లో రకుల్ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెల్, భారతీయుడు 2లో యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. నౌ చేంజ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద యూత్, రైట్? ఇప్పుడు ఆ జెండర్ లేకుండా ఆ యంగర్ జనరేషన్ ఎలా ఏం చేస్తుంది, ఎలా సేనాపతి ఫుట్ స్టెప్స్లో ఫాలో అవుతుంది అని ఫిల్మ్ ఇంకా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ కోపం వస్తే ఏం జరుగుతుంది, యంగ్స్టర్స్ చేతిలో రెవల్యూషన్ కరెక్ట్, మగాళ్ళు మాత్రం కాకుండా ఆడాళ్ళు మగాళ్ళు కలిసి దేశాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో రకుల్ మేము కలిసి దిగుతాం. అండ్ ఇంకొకటి, శంకర్ సార్ ఫిల్మ్స్ లో యాక్ట్రెసెస్ కి ఎప్పుడైనా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇంపార్టెన్స్ ఉంది. ఐ డోంట్ థింక్ నాట్ ఓన్లీ యాక్ట్రెసెస్,
అన్ని క్యారెక్టర్స్ ఫిల్మ్స్లో ఉన్న క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళు ఉన్న స్పేస్కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి నేను చూసే విధానం, శంకర్ సార్కి వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. ఆయన ఒక ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు అంత కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని ప్రతిఫలంగా పుట్టించిందే భారతీయుడు. ఒక సూపర్ హీరో రావాలి, ఈ ఈ ప్రజలకి ఒక న్యాయం చేయాలనేది. సో ఐ థింక్ సార్ మీ దగ్గర చాలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. సో మీ దగ్గర ఉంది సార్, చూసుకోండి. నాకు ప్రత్యేకంగా భారతీయుడు సినిమా థియేటర్లో చూసినప్పుడు, అప్పుడు నేను స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాను, సినిమా చూసి నాకు కోపం వచ్చింది. సిస్టమ్ అంతేనా, మనం ఏం చేయలేమో, అంత హెల్ప్లెస్గానే ఉన్నాము మనం, మనకేంటి దారి, ఎవరు చూపిస్తారు దారి అని అక్కడ సేనాపతి దారి చూపించారు. అలా శంకర్ గారు మీరు ఎంతో ఎన్నో సినిమాలు చూసి వచ్చారు ఇండస్ట్రీకి, మీకు కూడా సినిమాలో ఒక సినిమాలో ఉన్న కంటెంట్ చూసి సమాజం మీద ఒక కన్సర్న్ వచ్చి ఒక కోపం వచ్చే సినిమాలు మీరు చూసారా? ఇస్ దట్ వాట్ మేడ్ యూ ద సోషల్ చేంజ్ ఫిల్మ్ మేకర్ దట్ యు ఆర్? అది అది గుర్తులేదు నాకు. నేను యాక్చువల్గా డైరెక్టర్ మహేంద్రన్ సార్ ఆయన పిక్చర్ చూసి ఒక సాఫ్ట్ పిక్చర్స్ అంటే ఎమోషన్ తోటి ఒక టచింగ్ ఫిల్మ్ అలాంటి పిక్చర్ చేయాలని నేను వచ్చాను. నేను ఆ సమయంలో ఏ ప్రొడ్యూసర్కి వెళ్తే సార్ ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటున్నారు. నేను నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై ఫస్ట్ స్క్రిప్ట్ అది చెప్తే సార్ అది తర్వాత చేస్తాము, ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి. ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్, యాంటీ హీరో సబ్జెక్ట్, యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా, అంతే కదా చేస్తానని చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ జెంటిల్మెన్. వావ్, సూపర్. అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరూ చూసాం. థ్యాంక్ యూ సార్. ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ చేస్తుంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటారు, బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ని మార్చారు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్. కమింగ్ టు ద పర్సన్, నాకు యాక్చువల్లీ ఆయనతో ప్రశ్న అడగడం చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్గా ఉంటే ఆయనకు ప్రతి క్వశ్చన్ పేపర్లో అన్ని ఆన్సర్స్ తెలుసు. సో మనం ఏ క్వశ్చన్ అడిగి ఆయన్ని ఛాలెంజ్ చేద్దామని కమల్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ప్రపంచంలో ఒక యాక్టర్గా ఒక రోలు, ఏ రోల్ అయినా మీరు ఆల్రెడీ చేసేసారు, యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ మీరు చూడని జానర్స్ లేవు, కానీ ఈ భారతీయుడు మొదటిసారి మీరు యాక్ట్ చేసి కంప్లీట్ చేశారు, సినిమా పెద్ద హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఆ టైంలో తమిళ్లో హిట్ అయ్యి తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి తర్వాత హిందీకి వచ్చి అక్కడ 100 డేస్ ఆడి, సో ఇట్ వాస్ అ మ్యాసివ్ ఫిల్మ్. ఆ సినిమా తర్వాత ప్రత్యేకంగా యాజ్ అన్ యాక్టర్ మీ బాధ్యతలు ఇంక్రీజ్ అయ్యేలా మీరు ఫీల్ అయ్యారా ఈ సేనాపతి క్యారెక్టర్ వల్ల? సేనాపతి క్యారెక్టర్ వల్ల, నమస్కారం అండి, సేనాపతి క్యారెక్టర్ వల్ల ఇంప్రూవ్ అయిందా అంటే ఎస్. బట్ ఈవెన్ బిఫోర్ దట్ వీ వర్ టాకింగ్ ఆల్ దిస్. వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్, ద వే శంకర్ గారు brought that everybody wanted to make a young film. Angry Young Man, we have heard of that. Amitabh Garu took it to many houses. Angry Young Man, Angry Young Man, ane patam. Everybody used it. But this Angry Old Man was a very new concept in cinema. Our Angry Old Man is Gandhiji. So that, but he chose a different path. Indulo oka dialogue undi trailer lo kuda undi, Gandhian margamlo Gandhi darlo meeru Netaji margamlo nenu ani cheppinattu rendu kuda is what has got us this freedom. Both are necessary, but you must understand when we talk highly about Netaji, the height of valor is ahimsa. Adi ardham cheskodaniki it took me nearly 26 years of my life. I was not a great fan of Gandhiji because very passive, very legal, very correct and very boring instead. Actually, so we were all fans of Netaji. When I was just understanding Gandhiji, I got to play a student of Netaji, not a soldier of Netaji. That's what I liked very much about it, because it is not just an angry story which is happening in the street. It is about traffic cops, village officers,
అంతేనా మా లైఫ్ ఇస్ ఓన్లీ అరౌండ్ దెమ్ నో ఇట్ హ్యాస్ అ హిస్టారిక్ రెఫరెన్స్ బ్యాక్ టు అలా ఉండేవారం మనం బట్ హౌ వీ హవ్ చేంజ్ టు దిస్ సో దిస్ నేరేటివ్ పాయింట్ ఐ లైక్ వెరీ మచ్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ రంగదేవసతి ఆల్సో కరెక్ట్ దట్ కైండ్ ఆఫ్ టెలింగ్ యూ ఈవెన్ ఇన్ హిందూ ప్రేయర్స్ దే టాక్ అబౌట్ యువర్ కనెక్షన్ టు ది సన్ అండ్ కమ్ ఫ్రమ్ దేర్ దెన్ యూ రియలైజ్ యు ఆర్ నాట్ జస్ట్ అ శాండ్ పార్టికల్ ఇన్ ది బీచ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ హోల్ సొసైటీ ఆ ఫీలింగ్ ఇండియన్ వన్లో ఉంది ఇందులో ఇంకా ఎక్కువగా ఉన్నట్టు నా ఫీలింగ్ అండ్ ఇట్ చేంజ్ మై రెస్పాన్సిబిలిటీ ఈ మార్కెట్ డబ్బు ఎక్కువగా ఇస్తారు అనే దట్ అపార్ట్ ఇట్ స్టాప్ మీ ఫ్రమ్ అన్నెసెసరీ సింగింగ్ థ్యాంక్ యూ